ఎస్ఎల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎన్నికలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. అదే అగ్రరాజ్యంలో అయితే ఈ ఖర్చు చాలా ఎక్కువ. ఈ ఎన్నికలకు ఉండే ప్రాముఖ్యత కూడా అదే మాదిరి ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చు తప్పదు. మరి ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? $14 బిలియన్, అంటే అక్షరాల 103,000 కోట్లు. ఈ నెంబర్ వినగానే చాలా మంది షాక్ అవుతున్నారు. ఎంత అమెరికా ఎన్నికలైతే మాత్రం ఇంత ఖర్చా అంటూ గుండెలపై చెయ్యి వేసుకుంటున్నారు. అగ్రరాజ్యంలో ఎన్నికలు అంటేనే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే అంశం. ఇందుకు తగ్గట్టే అమెరికాలో ఎన్నికలకు భారీగా ఖర్చు కూడా అవుతుంది. అయితే ఈసారి జరుగుతున్న అధ్యక్ష పదవి ఎన్నికలకు మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖర్చయింది. అమెరికా 2020 ఎన్నికలకు దాదాపు $14 బిలియన్ ఖర్చవుతుందని సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. గత 2 ఎన్నికల ఖర్చును కలిపినా ఈ ఎన్నికల ఖర్చు కంటే తక్కువగానే ఉన్నట్లు రిపోర్ట్ చెబుతోంది. ఈసారి ఎన్నికలకు $11 బిలియన్, అంటే 81,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందని తొలుత అంచనా వేశారు. అయితే వాస్తవాలు మాత్రం ఈ అంచనాలను మించిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ జో బైడెన్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. దీనికి తోడు కరోనా మహమ్మారి అమెరికా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కు ఫండ్స్ ద్వారా $1 బిలియన, అంటే సుమారు 7,400 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంత భారీ విరాళాలు వచ్చిన తొలి అధ్యక్ష అభ్యర్థి బైడెనే. ఆయనకు బడాబడా బిలియనీర్లు అండగా నిలబడటంతోనే ఇది సాధ్యమైందట. వీరిలో న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూంబర్గ్, సమాజ సేవకుడు టామ్ స్టేర్ ప్రముఖంగా ఉన్నారు. వీరిద్దరూ మొదట అధ్యక్ష పదవికి పోటీపడి తర్వాత రేసు నుంచి తప్పుకున్నారు. అయితే జో బైడెన్ గెలుపు కోసం ప్రచారానికి $1,00,000,000 ఖర్చు చేస్తున్నారు. జో బైడెన్ క్యాంపెయిన్ కోసం వీరిద్దరూ ఇప్పటివరకు $1.4 బిలియన పైగా జమ చేశారు. ఇతర గ్రూపులు, మద్దతుదారులు మరో $5.5 బిలియన పైగా ఖర్చు చేశారు. మరోపక్క ట్రంప్ కు ఫండ్ రైజింగ్ ద్వారా $596 మిలియన, అంటే 4,415 కోట్లు వచ్చాయి. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారానికి $3.8 బిలియన ఖర్చు చేసింది. బైడెన్ కు మహిళలు ఎక్కువగా విరాళమిచ్చారట. ఈ కారణంగానే ఆయనకు ట్రంప్ కంటే ఎక్కువ విరాళాలు వచ్చాయని సమాచారం. ఇక రెండు పార్టీలకు $200, అంతకంటే తక్కువ ఇచ్చిన దాతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. డెమోక్రటిక్ పార్టీకి వీరి నుంచి మొత్తంగా $1.7 బిలియన విరాళాలు రాగా, రిపబ్లికన్లకు $1 బిలియన వచ్చాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే అగ్రరాజ్యంలో ఎలక్షన్ ఖర్చు మరోసారి అంచనాలు మించిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ABN World YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.